హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వంకాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది రైస్లోకి రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఎక్కువగా రాయలసీమ సైడ్ వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తుంటారు ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో కందిపప్పు స్మాల్ గ్లాస్ వేసి వాటర్తో టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఆ తరువాత ఎండుమిర్చి ఆరు నుండి ఏడు వేసి టమోటా రెండు వేసి వాటర్ టూ కప్స్ పోసి ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేసి మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇక్కడ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఉడికించిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వంకాయ ముక్కలు హండ్రెడ్ గ్రామ్స్ వేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన రసం పోసి వంకాయ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రుచికి సరిపడా ఉప్పు వేసి మ్యాషర్తో కానీ లేక పప్పు గుత్తితో కానీ కొంచెం బరకగా ఎనిపేసుకోవాలి ఇలా ఎనుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఆ తర్వాత కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వేసి వేగించుకోవాలి తరువాత ఉల్లిపాయలు రెండు కొంచెం పెద్ద సైజు కట్ చేసినట్టు వేసి కరివేపాకు కొద్దిగా వేసి మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఆ తరువాత ముందుగా ఎనుపుకున్న పప్పుని యాడ్ చేసి వాటర్ కొద్దిగా వేసి ఒకసారి కలిపి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత ఒకసారి కలిపి తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి తీసి రైస్లోకి లేదా రాగి సంగటిలోకి సర్వ్ చేసుకోండి చూశారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ